హెల్త్ న్యూస్ మీకోసం. మధుమేహానికి చికిత్స అనగానే డాక్టర్లు ముందుగా ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామంతో పాటు మెట్ఫార్మిన్ మందును సూచిస్తారు. అప్పటికీ గ్లూకోజ్ మోతాదులు తగ్గకపోతే రెండో మందును జోడిస్తారు. అయితే ఈ అదనపు మందుల్లో ఏది మంచిది, ఏది బాగా పనిచేస్తుంది అనే దానిపై శాస్త్రవేత్తలు ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించారు. మెట్ఫార్మిన్తో పాటు సిటాగ్లుటైడ్, లిరాగ్లుటైడ్, గ్లిమిపిరైడ్, ఇన్సులిన్ గ్లార్గేన్ U100 మందుల్లో ఏదో ఒకదాన్ని ఇచ్చి 5 ఏళ్ల పాటు పరిశీలించారు. ఇవన్నీ గ్లూకోజ్ తగ్గటానికి తోడ్పడుతున్నట్లు తేల్చారు. మిగతా వాటితో పోలిస్తే లిరాగ్లుటైడ్, ఇన్సులిన్ గ్లారేన్ ఒకింత ఎక్కువ ప్రభావాన్ని చూపుతున్నట్లు గుర్తించారు. అయితే అధ్యయనం ముగిసేసరికి 4/3 మందిలో ఇంకా గ్లూకోజ్ నిర్ణీత మోతాదుల స్థాయికి చేరకపోవటం గమనార్హం. రక్తంలో గ్లూకోజ్, గుండె జబ్బు, ఇతర సమస్యల విషయంలోనూ మందుల ప్రభావాల్లో తేడాలు కనిపించాయి. ఉదాహరణకు లిరాగ్లుటైడ్ లేదా ఇన్సులిన్ గ్లార్గేన్ వాడిన వారిలో గ్లూకోజ్ మోతాదులు ఎక్కువ కాలం నిర్ణీత లక్ష్యాలకు చేరుకున్నాయి. కానీ లిరాగ్లుటైడ్ వాడిన వారికి జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం పెరిగింది. మధుమేహ నియంత్రణలో ఆయా వ్యక్తులకు అనుగుణంగా మందుల ఎంపికపై నిర్ణయం తీసుకోవడానికి ఈ అధ్యయన ఫలితాలు తోడ్పడగలవని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.